अल्लूर सीतारामराजु जिल्ला चिंतपल्ली मंडलम बेन्नवरम परिसर प्रांतम चिंतपल्ली मंडलम अन्नवरम पोलीस स्टेशन एसआई प्रशांत कुमार पाडेरु नुंची वस्तुन्न वाहनालनु तनिखील निर्वहिंचारु ई तनिखील्लो अक्रमंगा तरलिस्तुन्न गंजायिनि पट्टुकुन्नारु जी माडुगुल मंडलम कमरगोयि ग्रामं पेद्द लावसिंगि पंचायती ग्रामानिकि चेंदिन वंतल सुंदर्रावु अन्नवरं एसएन प्रशांत कुमार अक्रमंगा तरलिस्तुन्न गंजायि वाहनालनु ఒక బొలెరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాల్లో ఉన్న 9 మందిలో ఒకరిని పట్టుకున్నారు. మిగతా 8 మంది పరారీలో ఉన్నారు. 56 బస్తాల గంజాయి 1775 కేజీల గంజాయి విలువ సుమారు 36,43,000 ఉంటుందని సిఐ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ ముందస్తు సమాచారం మేరకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. 9 మందిలో ఒకరిని అరెస్ట్ చేశారు. 8 మంది పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటానని ఎస్ఐ తెలిపారు. ప్రజెంట్ రోల్గొండ మండలంలో బెన్నబొబ్బల పట్నం అనే ఒక వ్యక్తి మాకు దొరికాడు. అతన్ని పట్టుకొని ఇది ఏ రాష్ట్రానికి వెళ్తుంది అనేది ముందస్తుగా ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ప్రజెంట్ ప్రశాంత్ కుమార్ గారు ఎస్ఐ గారు చాలా చక్కగా ఇదంతా రైడ్ చేసి చేయడం జరిగింది. దీంట్లో ఎస్పీ సార్ బృందం కూడా పాల్గొంది. ఈ రైడ్లో గంజే సెల్ఎన్ ఎన్డీపీఎస్ సెల్ఎన్ చెప్పి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ ఇక్కడికి ఆపేయడమే కాకుండా ముందస్తు దర్యాప్తు కూడా చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని దీన్ని ఇంకా ఈ రాకెట్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తారు. మొత్తం అక్కడ 56 బస్తాల్లో 1771 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని విలువ ప్రజెంట్ ఎక్కడన్నా మార్కెట్ విలువ 36 లక్షల సుమారు ఉంది. కిందకు వెళ్తే దాదాపు 10 కోట్లలో కూడా ఉండే అవకాశం ఉందండి. మళ్ళీ చెప్పమంటారు అన్నవరం ఎస్ఐ గారు ఎన్ ప్రశాంత్ కుమార్ గారికి రాబడిన సమాచారం మేరకు అక్రమ గంజాయి రవాణా సరఫరా అవుతుందని సమాచారం ఆయనకు రావడం జరిగింది. దాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చింతపల్లి సబ్ డివిజనల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ శ్రీ తుషార్ దూడి సార్ సూచనల మేరకు ప్రశాంత్ కుమార్ గారు అక్కడ పోతురాజు గుమ్మాల అనే విలేజ్ శివార్లో వెహికల్ చెకింగ్ తన సిబ్బందితో మధ్యవర్తులతో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ కోరుకొండ వైపు నుంచి ఒక 2 వెహికల్స్ బొలెరో వాహనం ఒకటి జీప్ ఒకటి వీళ్ళకి కొద్ది దూరంలో చూసి వాళ్ళందరూ ఆపి పారిపోవడం జరిగింది. అక్కడ దట్టమైన అడవి ప్రాంతం అవడం వల్ల ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. ఆ వ్యక్తి వంతల సుందర్రావు అని చెప్పి కమ్మరగొయ్యి గ్రామం పెదలవసింగి పంచాయతీ జీమాడుగుల మండలం ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తిని దర్యాప్తు చేస్తే ఆ పారిపోయినటువంటి వ్యక్తులు 8 మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళంతా కూడా జీమాడుగుల అన్నవరం ప్రాంతానికి